ఏలూరు జిల్లా కొల్లేరు ఉగ్రరూపం దాలుస్తూ ఉధృతంగా ప్రవహిస్తోంది. గంట గంటకు వరద ప్రవాహం పెరుగుతూ ఉండడంతో లంక గ్రామాల రాకపోకలకు ఇబ్బందులు తలెత్తుతున్నాయి. కనీస జాగ్రత్తలు తీసుకోకుండా ప్రమాదపు అంచునే నాటు పడవలపై రాకపోకలు సాగిస్తున్నారు. ఈ క్రమంలో కోమటి లంక గ్రామానికి 25 మంది ప్రయాణికులతో బయలుదేరిన నాటు పడవ ప్రవాహ ధాటికి అదుపు తప్పింది. పడవలోని పలువురు యువకులు కొల్లేరులో దూకే సీత కొట్టుకుంటూ ఒడ్డుకు చేరుకోగా ప్రవాహానికి అనుగుణంగా పడవ నడిపిన మత్స్యకారులు గ్రామస్తులను సురక్షితంగా ఒడ్డుకు చేర్చారు. వరద ఉధృతి తగ్గే వరకు తప్పనిసరి అయితే తప్ప తగు జాగ్రత్తలతో రాకపోకలు సాగించాలని గ్రామస్తులకు అధికారులు సూచనలు చేస్తున్నారు. ఏలూరు జిల్లా కొల్లేరు ఉగ్రరూపం దాలుస్తూ ఉధృతంగా ప్రవహిస్తోంది. గంట గంటకు వరద ప్రవాహం పెరుగుతూ ఉండడంతో లంక గ్రామాల రాకపోకలకు ఇబ్బందులు తలెత్తుతున్నాయి. కనీస జాగ్రత్తలు తీసుకోకుండా ప్రమాదపు అంచునే నాటు పడవలపై రాకపోకలు సాగిస్తున్నారు అక్కడి ప్రజలు. ఈ క్రమంలో కోమట్లంక గ్రామానికి 25 మంది ప్రయాణికులతో బయలుదేరిన నాటు పడవ ప్రవాహ ధాటికి అదుపు తప్పింది. పడవలోని పలువురు యువకులు కొల్లేరులో దూకేసి ఈత కొట్టుకుంటూ ఒడ్డుకు చేరుకోగా ప్రవాహానికి అనుగుణంగా పడవ నడిపిన మత్స్యకారులు గ్రామస్తులను సురక్షితంగా ఒడ్డుకు చేర్చారు. ఇక వరద ఉధృతి తగ్గే వరకు తప్పనిసరి అయితే తగు జాగ్రత్తలతో రాకపోకలు సాగించాలని గ్రామస్తులకు అధికారులు సూచనలు చేస్తున్నారు.